శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూటెనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి ధనసు రాసు వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ పరిస్థితి మెరుగవుతుంది నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి నూతనమైనటువంటి ఆర్డర్లు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ మీకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది భాగస్వాములు మోసం చేసే అవకాశం ఉంది స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది బంధువర్గం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి సంతానం పట్ల మీ దృష్టి ఏదైతే ఉందో అది అలాగే ఉంచండి వాళ్ళ యొక్క బాగోగుల్ని మీరు స్వయంగా చూసుకోవటమే చాలా మంచిది వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుంది మీ మానసిక సంతోషానికి కుటుంబ గౌరవానికి కారణమవుతారు కొన్ని సందర్భాల్లో సంతానం మొండిగా ప్రవర్తించినా దాన్ని పెద్దగా మీరు మనసుకు తీసుకోవద్దు మంచి మాటలు చెప్పి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి అదేవిధంగా సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త విషయాలు అన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది ఎక్కడ వెనకడుగు వేయాల్సినటువంటి అవసరమే లేదు అనవసరమైనటువంటి అపనిందలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు జుట్టు రాలిపోవటం వంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది దీని గురించి ముందు జాగ్రత్త తీసుకోండి ఏలినాడు శట్టు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీ మీద లేనిపోయినటువంటి అపనందలు చోటు చేసుకునే ప్రచారం ఉంది మీడియా పరంగా అవి ప్రఖ్యాతిని తగ్గించే పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది అందుకని శనేశ్వర స్వామి వారికి ఎనిమిది శనివారాలు తైలాభిషేకం చేయించి నల్లవత్తులతోటి దీపారాధన చేసి అఘోర పాశ్వతి హోమం చేయించండి తిరుగులేనటువంటి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు ఎందుకంటే ఈ ధనసు రాశి వారికి సాక్షాత్ కర్మస్థానంలో అంటే దశమంలో వృత్తి ఉద్యోగాల స్థానంలో గురువు ఉన్నాడు అందుకని మీ అధికార పరిధి పెరుగుతుంది ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మీ మాటకి ఎదురు లేకుండా పోతుంది మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా లాభిస్తుంది ఆ రకమైనటువంటి గురుబరం మీకు ఏర్పడింది ఈ కృష్ణా పుష్కర వల్ల అందుకని వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోతారు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళతో మాట్లాడచ్చు ఇట్లా వాయిదాలు మాత్రమే వేయద్దు ఏ రోజు విషయాన్ని ఆ రోజే చూసుకోండి పోయినటువంటి అవకాశం మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి సంకల్పంలో మీరు కృషి చేసేట్లయితే మరింత మంచి ఫలితాలని అది త్వరలో మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహము లేదు వివాహాలు శుభకార్యాల విషయంలో మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి మంచి సంబంధాలు కుదుర్చుకోగలుగుతారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో వివాహం ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు అయితే కొన్ని రకాలైనటువంటి సాంకేతిక ఇబ్బందులు ఈ పుష్కరాలు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటికి సంబంధించి పరిష్కార మార్గాలు స్థానిక పండితులు అని తెలుసుకొని వాటిని ఘనంగానే నిర్వర్తించగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు గతంలో మీపై వచ్చిన ఆరోపణలకి మీరు ఇచ్చిన సజాయిషి ఏదైతే ఉందో దాని ఉన్నతాధికారులు ఆమోదిస్తారు మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పని మీతో ఏకీభవించడం అనేది జరుగుతుంది దీంతో కార్యాలయంలో మీకంటూ ఒక మంచి స్థాయి ఏర్పడుతుంది ఎంత కృషి చేసినా కానీ కొన్ని సందర్భాల్లో గుర్తించకపోవటం కిరీటం ఏమైనా వేరే వాళ్ళకి పెట్టడం ఏమైనా మీరు చేయాల్సి రావటం ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా ఇక నుంచి పోతాయి ఎందుకంటే దశమంలో గురు గురువు వచ్చాడు కనుక పోయి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి తగినటువంటి గుర్తింపు మర్యాద అదేవిధంగా ఆర్థికపరమైన ప్రయోజనాలు అన్నీ తక్కుతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అన్నీ పరిశీలిస్తారు వాళ్ళ జీవితం బాగుంటుందా లేదా అని చెప్పని ఓంటి బా ఆలోచించి నిర్ణయం తీసుకొని వివాహాన్ని చేయగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయని చెప్పి పడతారు అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో మీకున్నటువంటి దిగులు తీరిపోతుంది పెళ్లి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ఉద్యోగం కూడా వస్తుంది ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు సందేహపడాల్సిన అవసరం లేదు దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది మీరు చేసినటువంటి పూజలు పురస్కారాలు దాన ధర్మాలు అన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి సిద్ధగంధాన్ని ధరించండి సిద్ధగంధంతో స్వామివారిని పూజించండి ఏ దేవతనైనా ఏ దేవుణ్ణైనా సిద్ధగంధంతో పూజించవచ్చు అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వినాయక చవితికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి వినాయక స్వామివారి అనుగ్రహం మీకు ఏర్పడుతుంది ఎక్కడ విఘ్నాలు లేకుండా చక్కగా మీ జీవితం సాగిపోతుంది